हेलो अंडी, वेलकम बैक टू माय चैनल। ये रोज रेसिपी वच्चेसी बैचलर्स चेसुकुने चिकन करी अंडी। बैचलर्स चिकन करी एला वंडुकुंटारो मनं कूडा चेसी मन चैनल पेट्टामु, मीरु कूडा चूडंडी। फस्ट हाफ केजी चिकेन, रेंडु पेद्द उल्लिपायलु सन्नगा कट चेसुकुन्नवि, रेंडु टमाटालु, नालुगु पच्चिमिर्चि इला तीसुकोंडि। स्टव् वेलिगिंचुकोनि पान पेट्टुकोनि आयिल् वेसेसुकोवालि। आयिल् बागा कागिन तर्वात కట్ చేసుకున్న ఆనియన్స్ వేసి ఫ్రై చేసుకోండి। బాగా రోస్ట్ చేయాల్సిన అవసరం లేదండి, కొంచెం మగ్గడానికి ఉప్పు వేయండి। ఉప్పు వేస్తే ఉల్లిపాయ అనేది మెత్తగా ఉడుకుతుంది కదా। ఇగండి ఇలా ఉడికి పొగలు బయటికి వస్తున్నాయి అన్నప్పుడు టమాటా పచ్చిమిర్చి కూడా వేసేసుకోండి। మీ దగ్గర ఉంటే కొత్తిమీర వేసుకోండి, లేదంటే ఇగో కరివేపాకు వేయండి। ఇలా వేసుకున్న తర్వాత మూత పెట్టి ఒక 5 మినిట్స్ వదిలేస్తే కొంచెం దగ్గరగా మగ్గుతుంది। ఇలా మగ్గి ఫ్రై అయ్యి మెత్తగా ఉడికిపోయాయి అనిపిస్తే మన దగ్గర ఉన్న చికెన్ వేసేసుకోవాలి। ఇలా చికెన్ వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకోండి, మొత్తం అంతా బాగా కలిపేసుకొని మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ వదిలేయండి। చికెన్ లో ఉన్న వాటర్ అంతా బయటికి వచ్చేస్తుంది। ఇలా బయటికి వచ్చిన వాటర్ లోను మన దగ్గర ఉన్న స్పైసెస్ అన్నీ వేసుకుందామండి। బ్యాచిలర్స్ కదండి, వాళ్ళ దగ్గర గ్రైండర్ మిక్సీ అలాంటివి ఏవి ఉండవు కాబట్టి అన్నీ ఇన్స్టెంట్గా దొరికేవే ప్యాకెట్లలోనివే। జీలకర్ర పొడి, ధనియాల పొడి, గరం మసాలా, కారము, పొడి కారము, జింజర్ గార్లిక్ పేస్ట్ అండి, అన్నీ ఇన్స్టెంట్గా దొరికినవే వేస్తున్నాను నేను చూడండి। ఇలా వేసేసుకొని మొత్తం పీసులకు పట్టేటట్టు కలిపేసుకుందాము। మనం వేసిన పైసెస్ అన్నీ పీసులకు పెట్టేటట్టు నీట్గా కలిపేసుకుంటే ఇగండి మన కర్రీ అయితే ఈ కలర్ వస్తుంది। అసలు వాటర్ అయితే నేను వాడలేదండి, మీరు కూడా నచ్చితే వాడచ్చు, లేదంటే లేదు, వాటర్ అయితే వాడాల్సిన అవసరం లేదు, సరిపోతుంది। ఇగండి మన కర్రీ అయితే రెడీ అయిపోయింది, అమ్మీ అమ్మీ చికెన్ కర్రీ। దేనిలోకైనా బాగుంటుందండి, మీరు ట్రై చేసి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి। థ్యాంక్ యూ।